ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గానుకపాడు గ్రామంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిత్యావసరాల కోసం ఇసుకను ఫ్రీగా ఇస్తున్న నేపథ్యంలో గానుకపాడు ఇసుక రీచ్ లో అధిక మొత్తంలో ట్రాక్టర్లతో ఫ్రీ ఇసుకను సద్వినియోగపరుచుకున్న తీరు ఈ సందర్భంగా రైతులను గృహావసరాలకు ఇసుకను వినియోగిస్తున్న వారు రాష్ట ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రీ ఇసుక విధానం ఎంతో ఉపయోగకరంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గానుగపాడు ఇసుక రీచ్ నుండి ఏవంటివి సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ప్రత్యేక వార్తా కథనం. ఇసుక ఫ్రీ ఇసుకను దాదాపు వందలాది ట్రాక్టర్లు తోలుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు దాదాపుగా కనపడుతున్న మొత్తం వందలాది ట్రాక్టర్లు కనపడతా ఉన్నాయి. ఫ్రీ ఇసుకను సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్న రైతులు ఉన్నారు, మరి గ్రామస్తులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ ఫ్రీ ఇసుక అనే దాన్ని ఏ విధంగా సొంత అవసరాలకు వాడుతున్నారా, లేక ఇంకేదైనా బయటికి వెళ్తుందా అంటే ఏం చెప్తారు? అవసరంగా అవసరానికి ఎవరుకున్నా సార్, ఇది మనం ఏకుండ్రు మళ్ళీ అది ఆమె సర్పంచ్ కప్పుడు చేశాం. ఇక్కడ తాటలో ప్రతి వాళ్ళు రైతులే తాటలు కానీ ప్రతి ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి, వారి కూడా కట్టుకోవడానికి, మరి అతిక బాత్రూమ్ అవసరానికి, అన్ని అవసరానికి వాడుకుంటున్నాం సార్. గృహ అవసరాలు గృహ అవసరానికే ఉసుకు తీసుకెళ్ళాం సార్. చంద్రబాబు మాకు ఈ అలవాటు ఇచ్చినందుకు చంద్రబాబుకి ధన్యవాదాలు. ఇక్కడ మరి ఉసుక ఇక్కడ ఈ వందలాది ట్రాక్టర్లు వెళ్తున్న ఈ సందర్భంలో మరి ఉసుక సీనరేజ్ ఏమన్నా తీసుకుంటున్నారా, లేకుంటే ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఈ సచివాలయ సిబ్బంది అటువంటి వాళ్ళు ఇక్కడ ఏమన్నా ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ ఎలా ఇబ్బంది లేదు సార్, దాని పాళ్ళు ముఖాలు కూలి ఉన్నారు సార్, వాళ్ళే మీరు వచ్చే తాటలకి మొత్తం నువ్వే పోయాలి అంటారు సంతకాలు. అయితే ముష్టికుంటలో కూడా మరి ఇదే ఉసుక రీచ్ నడుస్తూ ఉంది. ఇది మనం స్థానికంగా ఉన్నది గానుగపాడుది, అయితే ముష్టికుంటలో కూడా రీచ్ నడుస్తూ ఉంది. ఈ పరిస్థితిలో ముష్టికుంటలో రీచ్లో ఏ విధమైన పరిస్థితి ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముష్టికుంటలో సీనరేజ్ విషయం ఇదే విధంగా ఫ్రీగా పంపిస్తున్నారా, సీనరేజ్ ఏమైనా తీసుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? లేదు సార్, ముష్టికుంటలో సీనరేజ్ 300 తీసుకుంటున్నారు. ఉండూరుకి తోలాలని మన ఉన్న రైతులందరూ చెప్పారు. రైతులందరూ చెప్పినా కానీ ఆ రైతు ఏం చేస్తున్నంటే ఆ రైతు వేరే బండ్లు రప్పించి సేనరేజ్ తీసుకొని 300 రూపాయలు తీసుకొని సేనరేజ్ అలా బండ్లు అన్ని రప్పించి సేనరేజ్ తీసుకొని పంపిస్తారు. పొలంలోదా అంటే వాగులేదు సార్? వాగులేదు, వాగులేదు. దాన్ని మరి రైతు ఆ విధంగా తీసుకోవటం ఏంటి అంటే ఏం చెప్తారు? దాన్ని అన్యాయం అని మేము చెప్తున్నాం సార్. అలా అన్యాయంగా తీసుకోకుండా ప్రభుత్వం వదిలింది కాబట్టి దాని ప్రయోజనంగా అందరూ ఎలా చేస్తున్నారో అలాగే చేయాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు మనకు ఎంతో మేలు చేసి ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు దొంగతనంగా తోలి ఆ విధానంగా దొంగతనంగా వాళ్ళకి వీళ్ళకి అంతరేట్లు ఎంతరేట్లు తీసుకొని అలా చేయకుండా ఇప్పుడు చంద్రబాబు గారు మనకు ఏం చేశారంటే ఫ్రీగా మీరు ఇష్టం వచ్చిన కాడ తోలుకోండి, కూలీలకి ఇబ్బంది లేకుండా, మనకి ప్రజలకి ఇబ్బంది లేకుండా, అలాగే మీరు ఎవరైనా తాటలు ఉన్నా ముఠా వాళ్ళు ఉన్నా కూలి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా తీసేసుకుని తోలేసుకొని పని చేసుకోమని చెప్పారు. అలా కాకుండా ఇట్లా సేంద్రీయం అని చెప్పేసి ఆ సేంద్రీయం వల్ల 300 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక ట్రాక్టర్కి 300 రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క ఇప్పుడు. అదేవిధంగా మరి నుండి లోపటి నుండి ట్రాక్టర్లు తీసుకొచ్చే నేపథ్యంలో ట్రాక్టర్లు దెబ్బపడుతున్న నేపథ్యంలో ఒకరికొకరు సహాయం చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి సీనరేజ్ తీసుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? సీనరేజ్ ఏం తీసుకోవట్లేదా? అంటే మీరేలా ఇప్పుడు ఫ్రీగానే తోలుకుంటున్నారా? ఫ్రీగానే తోలుకుంటున్నాం. మా ఇంటి ముఠా వాళ్ళ వరకే మీరు డబ్బులు ఇస్తున్నారు.